విజయవాడ నగరంలో దేవినేని అవినాష్ ఆగడాలు హెచ్చు ఉన్నాయి నిన్న గడప గడపకి కార్యక్రమంలో మహిళలు మీ ఉన్నాం మిమ్మల్ని నమ్ముకున్నాం మాకు పెన్షన్ రావట్లేదు అని మాట్లాడితే అండగా ఉండాల్సింది పోయి ఈ రోజున దాడి చేయించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా జనసేన పార్టీ విజయవాడ తరఫున ఖండిస్తూ ఉన్నాం షేక్ ఫాతిమా గారికి రమీజా గారిపై దాడిని పోలీస్ శాఖ వారు సీరియస్గా తీసుకోవాలి తక్షణమే కేసులు నమోదు చేయాలి దేవినేని అవినాష్ మీద కూడా కేసు నమోదు చేసి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాను ఏం మహిళలు మాకు పెన్షన్ రావట్లేదంటే కారాలు వేసుకొడతారా మహిళలు మాకు అన్యాయం జరిగిందని చెప్తే గుండాలతో రౌడీలతో దాడి చేస్తారా కారాలు చల్లుతారా ఇదేం సాంప్రదాయం ఇది ఎక్కడ సాంప్రదాయం అని మిమ్మల్ని చూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని మాకు మంచి చెయ్యండి అని కోరితే దాడి చేస్తారా ముఖ్యమంత్రి గారు మహిళల మీద మీ ఇంటికి కూతవెట్టు దూరంలోనే మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాడి చేస్తే మీరు ఎందుకు స్పందించరని మిమ్మల్ని చూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని అవినాష్ మీద కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలోనే చెప్పా దేవినేని అవినాష్ రౌడీయిజం గోండాయిజం నగరంలో హెచ్చుమీలుతో ఉంది ఆయన నియంత్రించాలని కూడా అనేక సందర్భాల్లో కోరాం మీరు గనక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే నగరంలో రౌడీ సంస్కృతి పెరిగేటువంటి కల్చర్ చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ మహిళలందరూ కూడా ఎవరైతే దాడి చేశారో దాడి చేయించారో ఈ రామిరెడ్డి కార్పొరేటర్ కానీ మరికొంతమంది నాయకులు కానీ దేవినేని అవినాష్ కానీ మీరు మహిళలు తీసుకొని వెళ్ళి దాడి చేయాల్సింది ఈ రోజున ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి మహిళల మీద కాదు స్పా సెంటర్ల మీద దాడి చేయాల్సింది మీరు లేకపోతే మహిళలు బట్టలు మార్చుకుంటుంటే బట్టల షాప్లో సీసీ కెమెరాలు పెట్టినటువంటి గురునాక సాయి మీద దాడి చేయాల్సింది మీరు లేకపోతే పెంజి సర్కిల్ దగ్గర ఒక మహిళకి మద్యం ఇప్పించి నాలుగు రోజుల పాటు అత్యారం చేయించి అత్యాచారం చేసినటువంటి ఆ యదవల మీద దాడి చేయాల్సింది మీరు ఈ వదిలేసి నిన్న మాకు మంచి చేయలేదని ఎవరైతే ముస్లిం వర్గానికి చెందినటువంటి ఫాతిమ రమీజాలు ఎవరైతే అడిగారో ఆ మహిళల మీద దాడి చేశారు ఇది చాలా హేయమైన చర్య నగరం మిమ్మల్ని చూస్తూ ఊరుకోదు ఎట్ట పరిస్థితుల్లో దీని పర్యవేక్షణ చాలా తీవ్రంగా ఉంటది అవినాశి ఓటమి ఖరారైందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను